చంద్రబాబు నాయుడు సలహాలు ఇస్తే చంద్రబాబు నాయుడు మీద విమర్శ చేస్తాడు. ఒక మంత్రి రవాణా మంత్రి రవాణా శాఖ మీద మాట్లాడు, ఆర్టీసీ మీద మాట్లాడు, కానీ కరోనా మీద మాట్లాడతాడు. ఆయనకి అవగాహనే ఉంది. నీ మంత్రి పదవి నువ్వు కాపాడుకోవాలంటే ఇంకొక ప్రయత్నం చేయి. కానీ ఇటువంటి సిస్టంలో ఇటువంటి సీరియస్ ఇష్యూలో కూడా నువ్వు లైట్గా తీసుకొని విమర్శలు చేస్తే ప్రజలు మిమ్మల్ని రాళ్లతో కొట్టే పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వం టోటల్గా ఫెయిల్ అయింది. ప్రతి హాస్పిటల్లో ఆర్తనాదాలు మనం చూస్తున్నాం. వైద్యం అందక, ఆక్సిజన్ అందక, బెడ్స్ లేక, కనీసం భోజనం కూడా లేక అవస్థలు పడుతుంటే ముఖ్యమంత్రి మంత్రులు అధికారులు దాని మీద దృష్టి పెట్టకుండా సిగ్గు లేకుండా మేము వ్యాక్సిన్ ఇవ్వలేమని బహిరంగంగా మాట్లాడుతున్నారు. ఈరోజైతే ఒక అధికారి ఫస్ట్ డోస్ ఇవ్వడం లేదు, సెకండ్ డోసే ఇస్తామని ఈరోజు ప్రకటన చేశారు. మీరు ఈ ప్రభుత్వంలో ఉండడానికి అర్హులు అని చెప్పి అడుగుతున్నాను. ఈ ప్రభుత్వం 2 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది. ప్రజల ప్రాణాల గురించి ఇటువంటి అత్యవసర సమయాల్లో 1600 2000 కోట్లు వ్యాక్సిన్ ఖర్చు పెట్టడానికి నీకేం బాధ? మీ తాత డబ్బా, మీ ముత్తాత డబ్బా, మీ ఇంటిలో తెస్తున్న డబ్బా? ఈ డబ్బు మన డబ్బు. మన ప్రాణాలు కాపాడుకోవడానికి 1 2000 కోట్లు ఖర్చు పెడితే నీ అబ్బసం ఏం పోతుందని నేను అడుగుతున్నాను. అంటే నీకు 2000 కోట్లు ఖర్చు పెడితే ఒక పైసా కమిషన్ రాదని, వ్యాక్సిన్లో కమిషన్లు రావని, ఈ డబ్బే వేరే దాని మీద ఖర్చు పెడితే కమిషన్లు వస్తాయని దీన్ని కూడా నీచంగా ఆలోచిస్తున్నటువంటి మిమ్మల్ని ఏమనాలో అర్థం కావడం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 2వ ఫేజ్లో సీరియస్ వస్తుందని తెలిసి ఎన్ని ఆక్సిజన్ ప్లాంట్లు కట్టారు? ఎంత సిగ్గంటే కేంద్ర ప్రభుత్వం సిఎస్ఆర్ ప్రోగ్రాంలో 1000 ఆక్సిజన్ ప్లాంట్లు ఈ రాష్ట్రంలో దేశంలో పెడితే కనీసం తెలంగాణలో ఆంధ్రాలో సిఎస్ఆర్లో 1 ఆక్సిజన్ ప్లాంట్ కూడా పెట్టలేదు. ఇది మీ అసమర్థత కాదా? ఇంకా నువ్వు నీ కేసుల గురించి, నీ యొక్క లబ్ధి గురించి ప్రధానమంత్రికి పొగుడుతున్నావు. దాని గురించి నేను మాట్లాడను. కనీసం సిఎస్ఆర్లో 1 ఆక్సిజన్ ప్లాంట్ పెట్టమనో, మన రాష్ట్రానికి వ్యాక్సిన్ ఇవ్వమనో, మన రాష్ట్రానికి సహాయం చేయమనో ఒక్కరోజైనా మాట్లాడకుండా నీ స్వార్థం గురించి నువ్వు మాట్లాడటం ఎంతవరకు సబబని నేను అడుగుతున్నాను. అబద్ధం అబద్ధం అబద్ధం. ముఖ్యమంత్రి పచ్చి అబద్ధాలు కోరు. ఆయన వెనుకున్నటువంటి మంత్రులు అధికారులు అబద్ధం ఆడుతున్నారు. రోజుకంట 70 మందే కరోనాతో చచ్చిపోతున్నారు. సిగ్గుందా? ఎవరైతే ప్రకటనలు చేస్తున్నారో మీ గుండు మీద చెయ్యేసుకొని దేవుడి మీద ప్రమాణం చేసి ఈ రాష్ట్రంలో కరోనా వల్ల 70 మందే చనిపోతారని నిర్భయంగా చెప్పండి. దేవుడి మీద ప్రమాణం చేసి ఒక హాస్పిటల్లో 10 మంది 15 మంది మీరే సజీవ సాక్షులు. మీరు కూడా స్తబ్దతగా ఉండిపోతున్నారు, మీరు కూడా నిస్సహాయులుగా ఉండిపోతున్నారు. ప్రభుత్వం పేరు వ్యతిరేకంగా చేస్తే మీ మీద కేసులు పెడతారు. మీరు మనస్సాక్షిగా చెప్పండి, విశాఖపట్నంలో రోజుకి 8 మందే 10 మందే చనిపోతున్నారా? ఒక విమ్స్లో చూస్తే 15 మంది. ఈరోజు ఏ శ్మశానం దగ్గరికి వెళ్ళినా సరే శ్మశానంలో నో ఎంట్రన్స్ బోర్డులు పెట్టినట్టు దౌర్భాగ్య స్థితి ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా వచ్చిందా? కనీసం బతికించడానికి మీరు ప్రయత్నం చేయడం లేదు. కనీసం మనుషులు మనుషులుగా ఉండడానికి ప్రయత్నం చేయలేదు. కనీసం చచ్చిపోయిన తర్వాత మనశ్శాంతిగా దహనం చేయడానికి కూడా అవకాశం లేనటువంటి దౌర్భాగ్య ప్రభుత్వం మన రాష్ట్రానికి అవసరమా? ఈ సందర్భంగా అడుగుతున్నాను. నిన్న కేసు పెట్టావు, ఏంటది? చంద్రబాబు నాయుడు N44K వైరస్ లేకుండా, N44 వైరస్ ఉంది, ప్రజలకి భయాందోళన క్రియేట్ చేశాడు, చంద్రబాబు నాయుడు ప్రజలకి ఇబ్బంది పెడుతున్నాడని ఒక కేసు బుక్ చేశాం. కేసు చంద్రబాబు నాయుడు మీద కాదు, ఇంతమంది ప్రాణాలు తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టాలి. ఇంత సీరియస్ వైరస్ని నువ్వు ఇంత సింపుల్గా తీసుకున్నందుకు నీ మీద కేసు పెట్టాలి. ఇది చంద్రబాబు నాయుడు చెప్పలేదు, శాస్త్రవేత్తలు చెప్పారు.
అన్ని ప్రధాన మీడియాలో వచ్చింది. దానిని ప్రభుత్వానికి అలర్ట్ చేయడానికి పెడితే చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టినటువంటి దౌర్భాగ్యమైనటువంటి ముఖ్యమంత్రిని ఏమనాలని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజే నీ క్యాబినెట్లో ఉన్నటువంటి ఒక మంత్రి ఈరోజు ఉదయం ఒక టీవీలో డిస్కషన్ చేశాడు. ఆ డిస్కషన్లో చెప్పాడు 2020 జూలై నెలలో N440 వైరస్ బయటపడింది, ప్రభుత్వం టెస్టులు చేసింది, టెస్టులు చేస్తే టెస్టుల్లో ఇప్పుడున్న వైరస్ కంటే 15% సీరియస్గా వైరస్ ఉంటుందని సాక్షాత్తు నీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక మంత్రి వైద్యుడు ఈరోజు ఒక టీవీ డిబేట్లో అంగీకరించిన విషయాన్ని ఈ ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోవాలి. ఆ మంత్రి మీద కేసు పెట్టండి. చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడు, ప్రజల ప్రాణాలు కాపాడడానికి, రాష్ట్రంలో సావులు తగ్గించడానికి, ప్రజలకు మేలు చేయడానికి సలహాలు ఇస్తే చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టావే, ఇది నిజమేని? ఇది జరిగింది, టెస్టుల్లో కూడా బయటపడిందని సాక్షాత్తు నీ మంత్రివర్గంలో ఒక మంత్రి ఈరోజు మీడియాలో చెప్పాడే, ఆయన మీద ఏం కేసు పెడతా, పెట్టగలవా, ధైర్యం ఉందా అని చెప్పి అడుగుతున్నాను. నేను వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నా, చంద్రబాబు నాయుడుకి కానీ, ఈ డ్రామోజీరావుకి కానీ, ఈ దొంగ రాతలు రాసేటువంటి దొంగ పత్రికలకు కానీ 1600 కోట్ల రూపాయలు మీరు చెప్పండి అకౌంట్ నెంబరు. ఈరోజు మీకు పంపించడానికి సిద్ధంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. రోజుకి 10 లక్షల మందికి వ్యాక్సిన్ వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రోజుకి 10 లక్షల మందికి 24 గంటల్లో 10 లక్షల మందికి వ్యాక్సిన్ వేయడానికి కూడా సిద్ధంగా ఏర్పాట్లు చేసుకుని ఉంది. ఎక్కడ పంపాలి చెప్పండి 1600 కోట్ల రూపాయలు. మీరు రోజుకు 10 లక్షల వ్యాక్సిన్లు కనుక ఇచ్చినట్లయితే 40 రోజుల్లో ఈ వ్యాక్సిన్ ప్రక్రియని మేము పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వ్యాక్సిన్ ఇవ్వాల్సింది వ్యాక్సిన్ కంపెనీలు. ఈ వ్యాక్సిన్ కంపెనీలు డైరెక్ట్గా మనం మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం మాకు కొన్ని నిర్దేశాలు ఇచ్చింది, వాటి ప్రకారమే మేము ఇవ్వగలం, మీరు అడిగినట్టు మేము చేయలేమని చెప్పి వాళ్ళు సమాధానం చెబుతారు. ఈ దుర్మార్గులు కరోనా కన్నా భయంకరమైనటువంటి ఈ దుర్మార్గులు. జగన్మోహన్ రెడ్డి గారు కరోనా వ్యాక్సిన్ ఎంచట్లేదు, వీడు పాలల్లో హెరిటేజ్లో నీళ్ళల్లో పాలు, పాలల్లో నీళ్లు, పాలపొడి కలుపుకొని వ్యాక్సిన్ తయారు చేసినటువంటి పరిస్థితులు ఉన్నట్టు ఈ జూమ్ మ్యాప్ ఒకటి పెట్టుకుని ఈ చంద్రబాబు నాయుడు పిచ్చకుక్కలాగా మొరుగుతూ ఉంటాడు. దాన్ని వీళ్ళు పుంకాలు పుంకాలుగా ప్రచురించడం, ఒక కుల పిచ్చతో, ఒక కుల గజ్జితో ఈ రాష్ట్రంలో మనమే అధికారంలో ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని దించాలన్నటువంటి ఒక తప్పుడు విధానంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ఈ వ్యక్తుల్ని కేసులు పెట్టి వీళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి బయట జనం కోరుకుంటున్నారు. ఎవడన్నా హాస్పిటల్లో ఉంటే మనకేమీ భయం లేదు, ప్రభుత్వం వైద్యం చేయించుతుంది, మీరు అధైర్యపడొద్దని చెప్పి ధైర్యం చెప్పాల్సినటువంటి ఈ మీడియా కానీ ఈ ప్రతిపక్షాలు కానీ ఈరోజు భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని సావులకు కారణమైనటువంటి ఈ దుర్మార్గుల్ని ఏం చేయాలన్నది ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయించాలి. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజల తరఫున ప్రభుత్వాన్ని మరి కేసులు పెట్టమని చెప్పి కూడా వాళ్ళు కోరుతున్నారు. ఇటువంటి దుర్మార్గుల్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు. చంద్రబాబు నాయుడు చెప్తాడు కర్నూల్లో కొత్త వేరియంట్ వచ్చింది, దాని పేరేంటి, COVID-440 అంట, కే ఇక్కడే పుట్టిందంట కర్నూల్లోనే. దానివలన మొత్తం ప్రపంచం అంతా నాశనం అయిపోయేటువంటి పరిస్థితి ఉందని చెప్పి చెప్తాడు. కర్నూల్లో పుట్ల వైరస్ చిత్తూరు జిల్లా నారావరి పల్లిలో పుట్టింది, దాని పేరు నారా కరోనా, CBN-420 ఆ కరోనా పేరు. 70 సంవత్సరాల కిందట పుట్టి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటానికి తిరుగుతున్నటువంటి ఈ కరోనా పేరు నారా కరోనా, CBN-420, నారావారి పల్లె చిత్తూరు జిల్లాలో పుట్టింది ఈ దుర్మార్గుడు. ఒక నలుగురిని, ఆయన కులస్తుల్ని, ఆయన చెంచగాల్ని వేసుకుని
పత్రికల్లో టీవీలో పెట్టించి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. అచ్చెన్నాయుడు గారు ఒక ఆంబోతు, నిన్నే చెప్పా ఒక దున్నపోతుకు ఆంబోతుకు ఫ్యాంట్ షర్ట్ వేసినట్టు ఆడే మన తిరుపతిలో ఏం చెప్పాడు. చంద్రబాబు లోకేష్ గారు పనికిమాలిన సన్నాసులు, పార్టీ లేదు బొక్క లేదు, తిరుపతి ఎలక్షన్ లో భయంకరంగా ఓడిపోతాం, ఆ తర్వాత ఎవడ పని ఆడు చేసుకుంటాం. చంద్రబాబు గారు ఒక విధవ, లోకేష్ గారు ఆడికన్నా పెద్ద విధవ, వీళ్ళిద్దరూ కలిసి పార్టీని సర్వనాశనం చేశారు ఈ బొక్కలో పార్టీ అని ఈ అచ్చెన్నాయుడే చెప్పాడు. వాళ్ళ మీడియా కోసం చంద్రబాబు నాయుడు మెప్పు కోసం ఏదో పిచ్చకుక్కలాగా ఆంబోతులాగా మొరుగుతాను ఉపయోగం ఉందా? ఆడికి చిన్న ఆపరేషన్ చేస్తేనే 70 రోజులు హాస్పిటల్లో దాక్కుని దున్నపోతాడు. ఎవడన్నా ఫైల్స్ ఆపరేషన్ చేస్తే 70 రోజులు హాస్పిటల్లో పడుకున్నటువంటి దున్నపోతే ఎవడ ఉన్నాడు? అచ్చెన్నాయుడికి నేను అసెంబ్లీలోనే చెప్పా, ఆ రోజు ట్రీట్మెంట్ పశువుల హాస్పిటల్లో చేస్తే బాగుపడేవాడు, ఆయన తీసుకొచ్చి మనుషులు చేసుకుని చేయించుకునేటువంటి హాస్పిటల్లో చేయించుకోవడం వలన అచ్చెన్నాయుడికి ఇంకా ట్రీట్మెంట్ సరిగ్గా కంప్లీట్ అవ్వలేదు. ఆయన్ని ఆ గన్నవరం వంశీతో చెప్పి ఆ వెటర్నరీ హాస్పిటల్లో చేర్చి ఆడికి మంచి ట్రీట్మెంట్ కూడా చేయించాం.